నెల్లూరు జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో శివుడికి దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మాసం అంటే శివునికి ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా 30 రోజుల పాటు శివునికి పూజలు చేసి వారందరూ కూడా భక్తిని చాటుకుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా కొలుస్తారు. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో ఏదైతే భక్తులు ఈ కార్తీక మాసం సంబంధించినటువంటి పూజలు చేస్తారో అదేవిధంగా కార్తీక పౌర్ణమిలో కూడా శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ 30 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తర్వాత 360 ఒత్తులతో దీపారాధన చేసిన తర్వాత వారందరూ కూడా అంటే చేసినటువంటి పాపాలు పోవడం అదేవిధంగా వారందరికీ కూడా భక్తిని ప్రసాదించడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క మహిళ కూడా 30 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వారందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని భక్తి మాసంగా కూడా కొలుస్తారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇటు సముద్ర స్నానంతో పాటు ఇక్కడ శివాలయంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి 30 రోజుల పాటు వారందరినీ కూడా భక్తిని చాటుకుంటారు. ఏదైతే ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం అదేవిధంగా శివుణ్ణి ప్రార్థించడం వంటి పనులతో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని కొలుసుకుంటారు. అయితే ఒక కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని కొంతమంది ఇక్కడ పూజారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత అదేవిధంగా కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామినే నమః. ఈరోజు కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి. అనగా 18వ తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ పౌర్ణమి ఉంది. 18వ తారీఖు సాయంకాలం రాత్రికి జ్వాలాతోరణము ఆకాశ దీపము నిర్వహించబడింది. అలాగే స్వామివారికి పల్లకీ సేవ కూడా నిర్వహించబడింది. అలాగే ఈరోజు 19వ తారీఖు ఉదయం సూర్యోదయానికి పూర్వమే స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యములతో అభిషేకము, అలాగే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాక్షములు నిర్వహించబడుతుంది. కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజుగా పరిగణించబడండి ఈ పౌర్ణమి రోజు. ఉపవాసమున్నను, స్వామివారికి అభిషేకం చేసినను, స్వామివారిని దర్శించినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజును అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అది ఎంతో విశిష్టమైనటువంటి దినంగా భావించేటువంటి భక్తులందరూ కూడా విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించడం వారందరూ కూడా అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కానీ అదేవిధంగా ముఖ్యమైనటువంటి దినాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా కొలుస్తారు. ప్రధానంగా ఏదైతే అంటే 365 రోజులు పూజలు చేసినటువంటి ఫలితాన్ని అందించాలంటే మొత్తం అంటే 360 ఒత్తులతో కలిగినటువంటి దీపాన్ని చేయడం, దీపారాధన చేయడం, అదేవిధంగా శివుణ్ణి కొలవడం, ప్రతిరోజు కూడా స్నాన పానాలు ఆచరించడం, సముద్ర స్నానాలు చేయడం వంటి వాటిని అన్నింటి కూడా చేసి భక్తులందరూ కూడా ఏదైతే కార్తీక మాసాన్ని అంటే ఎప్పుడు కూడా భక్తి అంటే మామూలు రోజుల కన్నా కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం కానీ కార్తీక మాసంలో ఉన్నటువంటి దినాలు అన్నింటినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి వారందరూ కూడా భక్తిని చాటుకుంటారు. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ఏదైతే ఆలయాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాలకు చేరుకొని వారందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో శివాలయాలకు చేరుకుని వారు ప్రత్యేక పూజలు దీపారాధన చేసి వారందరూ కూడా భక్తిని చాటుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసు, మునీంద్ర, ప్రైమ్9.